వెల్కమ్ బ్యాక్. అమరావతి పెన్షన్ వార్షిక కౌలు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతులు, మహిళలు ముట్టడించారు. తర్వాత సీఆర్డీఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు. 41 జీవో రద్దు చేయడం వల్ల అసైన్డ్ రైతులకు అన్యాయం జరిగిందని, 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించినట్లయితే విజయవాడలోని సీఆర్డీఏ కేంద్ర కార్యాలయం ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ హెచ్చరించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహించిన అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. పదే పదే ఎంక్వైరీలు చేస్తూ ఏం సాధించారని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో మీరు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసినా కూడా రైతులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చిన రైతులు తమకు రావాల్సిన కవులు, పెన్షన్ల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని ప్రశ్నించారు. అమరావతి పెన్షన్ వార్షిక కౌలు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతులు, మహిళలు ముట్టడించారు. తర్వాత సీఆర్డీఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు. 41 జీవో రద్దు చేయడం వల్ల అసైన్డ్ రైతులకు అన్యాయం జరిగిందని, 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించినట్లయితే విజయవాడలోని సీఆర్డీఏ కేంద్ర కార్యాలయం ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ హెచ్చరించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహించిన అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. పదే పదే ఎంక్వైరీలు చేస్తూ ఏం సాధించారని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో మీరు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసినా కూడా రైతులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా రైతు భూములు ఇచ్చిన రైతులు తమకు రావాల్సిన కవులు, పెన్షన్ల కోసం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వస్తోందని ప్రశ్నించారు. అమరావతి పెన్షన్ వార్షిక కౌలు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతులు, మహిళలు ముట్టడించారు. తర్వాత సీఆర్డీఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ గుంటూరు నుండి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. అమరావతిలో ఏదైతే రాజధాని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించుకుందో, దాదాపు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్కడ గత ప్రభుత్వానికి భూములు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపాధి కోల్పోయారో వారికి పెన్షన్ ఇవ్వడంతో పాటు, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి వార్షిక కౌలు, ఎకరానికి ఇంత కౌలు అంటూ కూడా నిర్ణయించి వార్షిక కౌలు ప్రతి సంవత్సరం చెల్లించేటట్టుగా, అదేవిధంగా అంతైతే భూములకు సంబంధించిన రైతులకు కూడా అదేవిధంగా వారికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా మాకు కౌళ్ళు కానీ పెన్షన్లు కానీ ఏమీ రావటం లేదు. గత ప్రభుత్వ హయాంలో బాగానే వచ్చినాయి, కానీ రాజధాని మీద రైతుల మీద కక్ష కట్టిన విధంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. అదేవిధంగా ప్రస్తుతం తుళ్లూరు దీక్షా శిబిరం ఏదైతే ఉందో, దీక్షా శిబిరం నుంచి కూడా సిఆర్డి కార్యాలయం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు కూడా వారు ర్యాలీగా వెళ్లి సిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. తర్వాత సిఆర్డీఏ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు కూడా వినతి పత్రం అందించారు. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వానికి అప్పుడు మేము భూములు ఇచ్చాం, కాబట్టి దాన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత సిఆర్డీఏ మీద ఉంది అంటూ కూడా వారు ఈ సందర్భంగా సిఆర్డీఏ అధికారులతో మాట్లాడారు. లేదంటే మేము దాదాపు 15 రోజుల సమస్య, మాకు సంబంధించినటువంటి కౌలు కానివ్వండి, ఏదైతే పెన్షన్ కానివ్వండి, అసైడ్ భూములకు వచ్చే లబ్ధి కానివ్వండి, ఏదైతే నెక్స్ట్ 15 రోజుల్లో కానీ సమస్య పరిష్కరించకపోతే విజయవాడలో ఉన్నటువంటి సిఆర్డీఏ మెయిన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా వారి సందర్భంగా వారికి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే అసైడ్ భూములకు సంబంధించినటువంటి రైతులకు లబ్ధి చేకూర్చడానికి 41 జీవో ఏదైతే ఇచ్చిందో
ఆ జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఖండించారు. వెంటనే ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే రైతులతో, అసైడ్ రైతులతో, అదేవిధంగా ఉపాధి కోల్పోయినటువంటి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా పెన్షన్ ఏదైతే ఇస్తుందో అలా అదే విధంగా ఏదైతే అప్పుడు ఒప్పందాలు ఎలా జరిగినా ఒప్పందాలకు అనుగుణంగా వెంటనే చెల్లించాలి, లేకపోతే 15 రోజుల్లో విజయవాడలోని కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్.